మనం గత పాఠ్యాంశంలో ఏం నేర్చుకున్నావో మీకు గుర్తుందా సరిగ్గా చెప్పారు మనం ఒక చరరాశిలో రేఖీయ సమీకరణాలు ఎలా తయారు చేయబడతాయో నేర్చుకున్నాం మిత్రులారా పదండి ఇప్పుడీ పాఠ్యాంశంలో మనం గల రేఖీయ సమీకరణాలను ఎలా పరిష్కరించాలో చూద్దాం మనం ఈ సమీకరణాన్ని మన గత పాఠ్యాంశంలో చూసి ఉన్నాము పదండి ఈ సమీకరణంలో ఎక్స్ యొక్క విలువను కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం ఒక సమీకరణాన్ని ఒక త్రాసులాగా అనుకోవచ్చు ఒకవేళ త్రాసు యొక్క రెండు తక్కేళ్లలో బరువు సమానంగా ఉంటే అప్పుడు త్రాసు సమతులంగా ఉంటుంది ఒక సమీకరణం కూడా సరిగ్గా ఇదే విధంగా ఉంటుంది ఇందులో ఎడమచేతి వైపు మరియు కుడి చేతి వైపు సమాసం యొక్క విలువ సమానంగా ఉంటుంది సంఖ్యలను బరువుతో సమానంగా భావించండి అయితే మన పని ఎక్స్ యొక్క విలువను సమీకరణం యొక్క సమతుల్యత దెబ్బతినకుండా కనుక్కోవడం మీరు ఊహించగలరా ఎక్స్ యొక్క విలువను ఎలా కనుక్కోవాలో ప్రణాళిక ఏమిటంటే మనం ఎడమవైపు ఏదో విధంగా ఈ సంఖ్యలన్నిటినీ తొలగించి కేవలం ఎక్స్ ఉంచాలి అలాగే ఇలా చేసే సమయంలో రెండు పక్షాలను సమతులంగా ఉంచడం కోసం మనం కుడివైపునుంచి కూడా ఏదైనా ఉంటుంది ఇలా చేయడంలో కనుక సఫలమైతే ఎక్స్ యొక్క విలువ కుడివైపు సంఖ్యకి సమానంగా ఉంటుంది ఈ దశ ఒక సమీకరణాన్ని ఒక త్రాసులాగా భావించడం వల్ల మనకు తోడ్పడుతుంది మనకు తెలుసు ఒకవేళ మనం త్రాసు యొక్క ఒక తక్కెడలో కొంత బరువును వేస్తే త్రాసును సమతులపరిచేందుకు మనం రెండవ తక్కెడలో కూడా దానికి సమానమైన బరువు వేయాల్సుంటుంది విధంగా ఒకవేళ మనం ఒక తక్కెడ నుంచి కొంత బరువును తొలగిస్తే రెండవ తక్కెడ నుంచి కూడా కొంత బరువును ఉంటుంది ఈ విధంగా మనం మన సమీకరణంలో నాలుగు కార్యకలాపాలను చెయ్యొచ్చు అవి కూడటం తీసివేయడం గుణించడం భాగించడం ఒకవేళ మనం ఒక పక్షంలో ఏదైనా సంఖ్యను కూడినట్లయితే మనం రెండవ పక్షంలో కూడా అదే సంఖ్యను జోడించవలసుంటుంది ఇదే విధంగా ఒకవేళ మనం ఏదైనా సంఖ్యను తీసివేయవచ్చు ఏదైనా సంఖ్యను గుణించవచ్చు లేదా భాగించవచ్చు కాబట్టి మనం ఆ కార్యకలాపం రెండు పక్షాల్లోనూ చెయ్యవలసుంటుంది అయితే రండి ఇప్పుడు ఇదే సమీకరణాన్ని పరిష్కరిద్దాం ముందుగా మనం ఇక్కడి నుంచి ఈ యాభైని తీసివేయడం సులభమని తెలుసుకోవచ్చు అయితే మనం రెండు పక్షాల నుంచి యాభై తీసివేద్దాం ఇప్పుడీ సమీకరణం ఈ విధంగా రూపుదిద్దుకుంటుంది మనకి మూడు రెట్లు ఎక్స్ ముప్పైకి సమానంగా లభిస్తుంది మరిప్పుడు మన తదుపరి స్టెప్ ఏమై ఉండాలి ఇప్పుడు మనకి ఈ నుంచి విముక్తి పొందడం అవసరం ఎందుకంటే మూడుని ఎక్స్తో గుణించడం జరుగుతోంది మనం ఈ పదాన్ని మూడుతో భాగించి మూడు నుంచి విముక్తి పొందవచ్చు అయితే తరువాత మనం కుడివైపును కూడా మూడుతో ఉంటుంది ఈ విధంగా ఎడమపక్షంలో మూడు మరియు మూడు పరస్పరం కొట్టివేయబడతాయి ఇంకా కుడిపక్షంలో ముప్పైని మూడుతో భాగించిన మీదట పది వస్తుంది అయితే చివరలో మనకు ఎక్స్ యొక్క విలువ పది అని తెలుస్తుంది దీంతో మనం ఈ పాఠ్యాంశంలో ఏకచర రాశిలో రేఖీయ సమీకరణం యొక్క పరిష్కారం నేర్చుకున్నాం వచ్చే పాఠ్యాంశంలో మనం ఇటువంటి సమీకరణాలను ఎలా పరిష్కరించాలో కొన్ని ఉదాహరణలతో మరింత క్షుణ్ణంగా చూద్దాం